हाय फ्रेंड्स, वेलकम टू साहित्य टीवी। नेनु ई रोजु ओक मोटिवेशनल स्पीच चेप्पडानिकि मी मुंदुकोच्चानु। इक मनं आ मोटिवेशनल स्पीच एंटो, दानिकि संबंधिंचिन कथ एंटो चूद्दां। ओकेना, पदंडि मरि। ओक टाउन लो ओक बिजनेस मैन उंटाडु। अतनिकि इद्दरु पिल्ललु उंटारु, स्कूल चदुवुतुंटारु वाळ्ळु। अंटे ओक फिफ्त क्लास ओक थर्ड क्लास अनुकोंडि, अला इद्दरु पिल्ललु उंटारु। वाळ्ळिद्दरू प्रतिरोजु स्कूल कि वच्चि కార్లో వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట। ఒక డ్రైవర్ ఉంటారు ప్రత్యేకంగా, ఆ డ్రైవర్ ప్రతిరోజు వాళ్ళని స్కూల్ దగ్గర దిగబెట్టి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళా స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఆ డ్రైవర్। ఆ డ్రైవర్కి అదే పని। అయితే ఉన్నట్టుండి ఒకసారి అకస్మాత్తుగా తను సెలవు తీసుకోవాల్సి వస్తుంది। అది ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, సుమారుగా 4-5 రోజులు అన్నమాట। ఆ పరిస్థితుల్లో మరి ఏం చేయాలి, పిల్లల్ని స్కూల్కి ఎలా పంపాలి అన్నట్టుగా ఆలోచిస్తాడు ఆ బిజినెస్ మ్యాన్। ఆ తర్వాత తనకు ఒక ఆలోచన తడుతుంది। అదే వీధికి ఒక 4 వీధులు అవుతారా, అంటే 4 లైన్స్ తర్వాత అక్కడ ఒక కారు డ్రైవర్ ఉంటాడు। ఆ కారు డ్రైవరు ఈ బిజినెస్ మ్యాన్కు కొంత పరిచయం ఉంది। సరే, తనని అడిగితే సరిపోతుంది కదా। ఒక వారం రోజులు, 5-6 రోజుల్లో, వారం రోజుల్లో తను కాస్త సాయం చేసినట్టు అవుతుంది అని ఆ కారు డ్రైవర్కి ఈ బిజినెస్ మ్యాన్ అడుగుతాడనమాట। ఇట్లా మా పిల్లలు, మా డ్రైవర్ రావడం లేదు, ఒక 5-6 రోజుల్లో, వారం రోజుల్లో సెలవు పెట్టేలా ఉన్నాడు, వెళ్ళాడు, ఏదో అర్జెంటు పని ఉందని చెప్పేసి కాస్త నువ్వు ఒక ఈ 5-6 రోజులు తను వచ్చేంత వరకు కాస్త పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకురావడం, ఇంతే ఇంకా ఏమీ కాదు అంటాడు। అయ్యో భలే వాళ్ళు సార్, తప్పకుండా నేను ఆ పని చేస్తాను, ఏమీ పర్వాలేదు అన్నట్టుగా అంటాడు ఆ కారు డ్రైవర్। యాక్చువల్లీ ఆ కారు డ్రైవర్ కూడా ప్రతిరోజు కారుని సవారీ అంటే వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేయడం అది ఇది పని చేస్తుంటాడు। సో ఆ రకంగా ఆ కారు డ్రైవర్ ఏం చేస్తాడంటే, దాదాపు వారం రోజుల పాటు ఈ బిజినెస్ మ్యాన్ పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేయడం, మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్లడం, ఇలా ఒక వారం రోజులు చాలా సిన్సియర్గా ఏమాత్రం పిల్లల్ని వెయిట్ చేయించకుండా వచ్చి చాలా జాగ్రత్తగా దించిపెట్టి వెళ్తూ ఉంటాడు। వారం రోజులు అవుతుంది, వారం రోజుల తర్వాత బిజినెస్ మ్యాన్ దగ్గర పనిచేసే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ వస్తారనమాట। సో ఇక మనం ఎవరైతే కారు డ్రైవర్ని బిజినెస్ మ్యాన్ మాట్లాడుకున్నారో ఇంకా తనతో పని ఉండదన్నమాట। చాలా థ్యాంక్స్ అన్నట్టుగా బిజినెస్ మ్యాన్ ఒక మాట చెప్తాడు। ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఎవరైతే కారు డ్రైవర్గా ఉండి ఈ డ్రైవర్ వెళ్ళినప్పుడు ఎవరైతే వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళారో తనకు ఒక చిన్న పని పడుతుంది। అదేంటంటే తన ఫ్యామిలీతో కలిసి యాదగిరిగుట్ట యాదాద్రి దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటాడనమాట। అయితే ఆ పరిస్థితుల్లో తనకున్నటువంటి కారు రిపేర్ వస్తుంది, అది సుమారుగా దాన్ని రిపేర్ చేయించాలంటే దాదాపు 6-7 వేల దాకా ఖర్చు అవుతుంది। సో ఆ పరిస్థితుల్లో మరి కారు లేదు, ఫ్యామిలీతో వెళ్ళాలి ఖచ్చితంగా, మరి ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది। పైగా అది ఆదివారం రోజు, పిల్లలకు ఎలాగూ సెలవు ఉంటుంది కాబట్టి ఆ కారును అడిగితే ఆ బిజినెస్ మ్యాన్ ఇస్తాడు సారు అన్న ఉద్దేశంతో ఆ కారు డ్రైవర్ ఏం చేస్తాడంటే బిజినెస్ మ్యాన్కు ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, మేము యాదగిరిగుట్ట యాదాద్రికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్యామిలీతో, అయితే నా కారు కాస్త ప్రాబ్లం వచ్చిందండి, కారు రిపేర్ వచ్చింది, దాదాపు అది 6-7 వేలు ఖర్చు అవుతుంది, అందుకోసం అని చెప్పేసి మీరేమనుకోకపోతే ఒక్కరోజు మేము ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చేస్తాము, ఎలాగో ఆదివారమే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, పిల్లలు స్కూల్కు వెళ్ళి వచ్చే పని కూడా ఉండదు, కాబట్టి దయచేసి మీరేమనుకోకపోతే ఆ కారు ఒక పూట ఇచ్చేశారంటే మేము మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చేస్తాము అన్నట్టుగా అడుగుతాడు ఆ కారు డ్రైవర్ ఈ బిజినెస్ మ్యాన్ని। అయ్యో భలేవాడివే, అలా ఏమీ లేదు, తీసుకొని వెళ్ళు, ఇంకొక విషయం, నీ కారు రిపేర్కి వచ్చిందా, అయ్యో అవునా, ఏం పర్వాలేదు, అయితే నేను ఒక 10,000 ఇస్తాను నీకు, ఆ 10,000తో నువ్వు ఆ కారుని రిపేర్ చేయించుకో అన్నట్టుగా కూడా అతనికి మాట ఇస్తాడు। ఆశ్చర్యపోతాడు ఈ కారు డ్రైవర్, అదేంటి సార్ అడగకుండానే 10,000 ఇస్తానంటున్నారు అన్నట్టుగా అని చెప్పేసి, సరే సార్ అలాగే అని అంటాడనమాట। సరే అయితే నువ్వు నెక్స్ట్ వీకో ఎప్పుడు అంటున్నావు కదా, అప్పుడు వచ్చి కారు తీసుకొని వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి రండి అన్నట్టుగా చెబుతాడు। సరే అని అనుకుంటారు, అంతా బాగానే ఉంటుంది। ఇది ఇలా ఉండగా ఒక్కసారి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులన్నీ తారుమారవుతాయి। ఆ తారుమారవడంతో లాక్డౌన్ విధిస్తారు, దాంతో వాళ్ళ ప్రోగ్రామ్, ఏ కారు డ్రైవర్ ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటాడో ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది। సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే అయ్యింది కానీ ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది, పైగా కారు కూడా రిపేర్లో ఉంది, వాహనాలు కూడా బయట తిరగకూడదు, ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతుంటాడు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు। ఒక వారం 10 రోజుల తర్వాత తనకు కారు డ్రైవర్కు బిజినెస్ మ్యాన్ 10,000 ఇస్తాను తీసుకో అన్న ఒక మాట తరు ఆ రోజు ఇచ్చిన ఆ మాట గుర్తొస్తుంది, అవును సార్ ఆ రోజు
నాకు 10,000 ఇస్తానని మాటిచ్చారు కాబట్టి ఒకసారి సార్ని అడిగితే బాగుంటుంది కదా, ఏమవుతుంది మనసారే కదా, పైగా తనే అడిగి నేను అడగక ముందే తనే ఇస్తానన్నారు, నేను కూడా అడిగింది కాదు కదా అని సార్కు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసేసి సార్కు ఒక మెసేజ్ పెడతాడనమాట ఆ కారు డ్రైవర్. సార్, నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి మీరు అప్పుడు నాకు ఒక 10,000 ఇస్తానని మాటిచ్చారు, మీరు వీలైతే ఆ 10,000 గనక నేను ఈ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను కింద, ఈ బ్యాంక్ అకౌంట్లో కనుక వేస్తే చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు, నేను చాలా సంతోషిస్తాను అన్నట్టుగా ఒక మెసేజ్ ఈ బిజినెస్ మ్యాన్కు పెడతాడు కారు డ్రైవర్. ఆ మెసేజ్ చూసి ఈ బిజినెస్ మ్యాన్ అంటారు, ఓకే తప్పకుండా అలాగే చేస్తాను, ఒక 2-3 రోజులు ఆగండి అని రిప్లై మెసేజ్ ఇస్తాడనమాట. సరే అని అలాగే ఆగుతాడు. 2-3 రోజులు అవుతాయి, 5 రోజులు అవుతాయి, 10 రోజులు అవుతాయి, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది కూడా ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాదు. అసలే మధ్యతరగతి నిరుపేద వాళ్ళు, 4 రూపాయలు వస్తున్నాయంటే పైగా తన పరిస్థితి కూడా బాగాలేదు, ఏం ఆలోచిస్తారు, ఆ 4 రూపాయలు వస్తే ఆ 4 డబ్బులతో ఏదో కాసిన నిత్యావసర వస్తువులు తెచ్చుకొని ఈ ఆపత్కాలంలో ఆ 4 డబ్బులు ఉపయోగపడతాయని ఆలోచిస్తారు కదా ఎవరైనా. అలాగే ఆలోచించాడు ఆ కారు డ్రైవర్ కూడా. 20 రోజులైంది, తన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు, ఫోన్ చేసి అడగాలంటే మొహమాటం. అందుకని మళ్ళీ ఒక మెసేజ్ పెడతాడు, సార్ మీరు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు సార్, ఇంకా వేయలేదు, కాస్త చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్, ఏమీ అనుకోవద్దండి అని మరొక మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్కి మళ్ళీ బిజినెస్ మ్యాన్ ఏమని స్పందిస్తాడంటే, ఒక 2-3 డేస్లో నేను పంపిస్తాను, వెయిట్ ఒక 2-3 డేస్, నాకు కూడా రావాల్సిన డబ్బులు ఎక్కడ స్ట్రక్ అయిపోయినాయి ఈ బిజినెస్ లేకపోవడం వల్ల అని చెప్తాడు. అలాగే సార్ దాందేముంది అన్నట్టుగా మళ్ళీ థ్యాంక్ యూ సార్, ఓకే సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అన్నట్టు కూడా ఇతను కారు డ్రైవర్ ఆ మెసేజ్ పెడతాడు. ఇలా అవుతుంది, మళ్ళీ 1 వారం 10 రోజులు అవుతుంది, మళ్ళీ బిజినెస్ మ్యాన్ నుంచి ఏమీ సమాధానం రాదు. అప్పుడు మళ్ళీ, సార్ ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెబితే నేను ఒక ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఈ కారు డ్రైవర్ ఆ బిజినెస్ మ్యాన్కు మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్కి కనీసం ఫలానా టైంలో నేను ఖాళీగా ఉంటాను, ఫోన్ చేయండి అనో, లేకపోతే ఏం పర్వాలేదు నేను రేపో మాపో పంపిస్తానో, అసలు ఎలాంటి సమాధానం రాదనమాట. అదేంటి, ఆశ్చర్యపోతాడు కారు డ్రైవర్, అదేంటి సార్ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు, కనీసం నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అంటే సడన్గా ఫోన్ చేయడం భావ్యం కాదు కదా, తను ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో డిస్టర్బ్ చేయకూడదు, పైగా పెద్దవాళ్ళు, పెద్ద బిజినెస్ మ్యాన్, 1,00,000 కోట్లలో బిజినెస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళని ఎందుకు తను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కారు డ్రైవర్ ఆలోచించి అలా మెసేజ్ పెడతాడు, ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే అప్పుడు నేను కాల్ చేస్తాను సార్, ఫలానా టైం చెప్తే ఆ టైంకి చేస్తానని అడుగుతాడు. నో రిప్లై. అలాగా మళ్ళీ 1 వారం 10 రోజులు అవుతుంది, ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు కాదు, ఆ తర్వాత కాదు, 1 వారం 10 రోజులు అవుతుంది, ఇక కారు డ్రైవర్ సహనాన్ని కోల్పోతాడు. అరే ఎన్ని రోజులు, 3-4 నెలలు 2 నెలలు దాటిపోయింది నిజానిక, కానీ అప్పుడిస్తాను ఇప్పుడిస్తాను అన్నట్టుగా అప్పటిదాకా ఇవ్వడు. ఇక ఫోను చేయడము అనవసరం అనుకొని భావించిన కారు డ్రైవర్ తన ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా తను చాలా బాధపడి తనకు ఒక మెసేజ్ ఇస్తాడనమాట. ఏమని అంటే, సార్ మీరు నాకు సాయం చేస్తానని, 10,000 సాయం చేస్తానని మీరు ఇచ్చిన మాటని, మీ మాటని నేను ఈరోజే మర్చిపోతున్నాను, చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక మెసేజ్ ఇస్తాడనమాట. ఆ మెసేజ్కి కూడా ఆ డబ్బున్న బిజినెస్ మ్యాను అసలు స్పందించడు, అసలు ఏమీ పట్టించుకోడు. మిత్రులారా, విధి కథ ఎలా అనిపించింది? సమాజంలో ఇలాంటి బిజినెస్ మ్యాన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళు భావోద్వేగ వాగ్దానాలు అని అంటారు వాళ్ళిచ్చేవి, అంటే వీటినే ఎమోషనల్ ప్రామిసెస్ అంటారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మనకు చిన్న సాయం చేసినప్పుడు ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ భావోద్వేగంలో ఒక మాట జారుతారు, ఓ నీకు 10,000 సాయం చేస్తానని మాట జారాడు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అతని వల్ల కాలేదు. 1,00,000 కోట్లు సంపాదించే ఆ బిజినెస్ మ్యాన్కు 10,000 ఇవ్వడం కష్టమవుతుందా? ఎవరు అడిగారు? ఆ కారు డ్రైవర్ అడిగాడా నాకు 10,000 ఇవ్వమని? అడగలేదు కదా, తనంతకు తనే 10,000 ఇస్తానని మాటిచ్చాడు. మాట ఇచ్చి ఇలా మొహం చాటేయడం ఏమాత్రం సమంజసం కాదు. సమాజంలో చాలామంది ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఉంటారు, మాట ఇచ్చి మొహం చాటేసేవాళ్ళు. కానీ ఒక మధ్యతరగతి నిరుపేద వాడికి ఒక 10,000 అంటే 10,00,000తో సమానం. అలాంటి సందర్భాల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బుకు ఎంత విలువ ఉంటుందండి? ఒక 10 రూపాయలంటే కూడా 1,000 రూపాయలతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే మనం పనిచేయడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు, దాదాపుగా ఇంటి పట్టునే ఉండాలి. పైగా ఆ కారు డ్రైవర్ కారు కూడా చెడిపోయింది, సరే తనిస్తే ఆ 10,000లో 5-6,000 పెట్టి కారు రిపేర్ చేసుకుని మిగతా 3-4,000లో నిత్యావసర వస్తువులు ఉప్పులు పప్పులు తెచ్చుకోవాలన్నట్టుగా భావిస్తాడు.
కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తుంటారు. సమాజంలో అలాంటి బిజినెస్ మ్యాన్లు అంటే ఎమోషనల్ ప్రామిసెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ భావోద్వేగమైనటువంటి వాగ్దానాలు, దయచేసి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దయచేసి ఓ మహానుభావులారా, బిజినెస్ మ్యాన్లారా, లేకపోతే ఇంకెవరైనా కానీ నేను దయచేసి చెప్పే మాట వినండి. మీరు మాట ఇచ్చి మొహం చాటేయకండి. వీలైతే మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోండి, లేకపోతే మాట ఇవ్వకండి. మిమ్మల్ని ఏం అడగలేదు కదా ఆ కారు డ్రైవరు సాయం చేయమని, మీరే మాటిచ్చారు మొహం చాటేశారు. ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు, నేను మాటిచ్చాను, ఒకటికి 4 సార్లు అడిగాడు వాడు నోరు మూసుకుంటాలే అని చెప్పేసి. కానీ మీరు ఇక్కడ కనుక్కోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆ బలహీన వర్గం పరిస్థితిని, ఆ మెద్దతరగతి వారిని, ఆ నిరుపేద వారిని మీరు తీవ్రంగా ఘోరంగా అవమానించినట్టుగా భావించండి. ఒక మనిషిని మీరు తీవ్రంగా ఘోరంగా అవమానిస్తే దాని తాలూకు ఎఫెక్టు మీకు ఖచ్చితంగా జీవితంలో కానీ మీ బిజినెస్లో కానీ తప్పకుండా పడుతుందని దయచేసి గ్రహించండి, గమనించండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎమోషనల్ ప్రామిసెస్ అంటే భావోద్వేగ వాగ్దానాలు, అవతల వాళ్ళు మిమ్మల్ని అడిగి ఉండరు, వీళ్ళంతకు వీళ్ళే నేను అంత ఇస్తాను, నేను ఇంత ఇస్తానని మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఇచ్చేలాగుంటే మాట ఇవ్వండి, మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేలాగా ఉండండి. కానీ మాట ఇచ్చి మొహం చాటేసి అవతల వాళ్ళని మీరు అవమానించకండి, అది అవమానించినట్టే అవుతుంది. అతని మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందో ఆ కారు డ్రైవర్ది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా, అంటే నాకు తెలిసి ఖచ్చితంగా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మాట ఇచ్చి మొహం చాటేసేవాళ్ళు, ఈ ప్రామిసెస్ వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి ఎమోషనల్ వాగ్దానాలు, ఎమోషనల్ ప్రామిసెస్, భావోద్వేగ వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు. దయచేసి మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు మీకు అప్పుడు అనుకూలించకపోతే, నా పరిస్థితి అనుకూలించలేదు, నేను ఆ టైంలో మీకైతే మాట ఇచ్చాను కానీ అది నాకు ఇంకా కాస్త టైం పడుతుంది నిలబెట్టుకోవడానికి, దయచేసి తప్పుగా భావించకండి అని ఒక స్పందించండి, ఒక రిప్లై ఇవ్వండి. అంతేగాని మాట ఇచ్చి నెలల తరబడి దానికి స్పందించకుండా ఉండడం మాత్రం తగదు. అది చాలా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడతాయి అని చెప్పేసి నేను సవినయంగా మనవి చేసుకుంటూ, ఎలా అనిపించింది ఈ మోటివేషనల్ స్పీచ్ మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అని భావిస్తూ, మరో మోటివేషనల్ స్పీచ్తో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ. నమస్తే.